వెల్కమ్ బ్యాక్. జనసేన ఆవిర్భావ సభకు మచిలీపట్నంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పదవ ఆవిర్భావ దినోత్సవ సభకు 36 ఎకరాల్లో సభా ప్రాంగణం, 60 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సభకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి తన వారాహి వాహనంలో బయలుదేరతారు. ఈ సందర్భంగా విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలుకుతారు. కార్యకర్తలు వెంటరాగా ర్యాలీగా వెళ్తారు. కంకిపాడు, పెనుమలూరు, ఉయ్యూరు, పామరు మీదుగా మచిలీపట్నం చేరుకుంటారు. అయితే ఈ పదవ ఆవిర్భావ సభకు దాదాపు 5 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓవైపు ఆవిర్భావ సభకు జనసేన భారీగా ఏర్పాట్లు చేసుకుంటుంటే మరోవైపు పోలీసులు ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తూ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిర్భావ సభకు ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని చెబుతున్నారు. సెక్షన్ 30ని మచిలీపట్నం డివిజన్ లో అమలు చేస్తున్నట్లు నిన్న సాయంత్రం జిల్లా ఎస్పీ వెల్లడించారు. దీనిలో భాగంగా జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న నాయకులకు నోటీసులు కూడా ఇచ్చారు. ఒకవేళ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే పోలీసుల తీరుపై జన సైనికులు మండిపడుతున్నారు. వైసీపీ ప్లీనరీలకు లేని ఆంక్షలు ఆవిర్భావ సభలకు ఎందుకు విధిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల సభలు, సమావేశాలపై మొదటి నుంచి ఆంక్షలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నిర్వహించే సభలు, సమావేశాలకు లేని కట్టుబాట్లు తమకెందుకని నేతలు నిలదీస్తున్నారు. అయితే ఒకవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు జన సైనికులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవిర్భావ సభతో అక్కడ ఇవాళ ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. సభ సజావుగా జరుగుతుందా లేక పోలీసుల ఆంక్షలతో పరిస్థితి ఎలా మారుతుందోనని టెన్షన్ నెలకొంది. జనసేన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని కిరణ్ రాయల్ విజ్ఞప్తి చేశారు. ర్యాలీలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. పార్టీ పదవ ఆవిర్భావ సభకి ఇక్కడ మచిలీపట్నంలో మేము ఏదైతే ఏర్పాట్లు చేసుకుంటున్నామో ఈ ఏర్పాట్లకన్నీ కూడా మేము చట్టపరంగా, న్యాయపరంగా ఏవైతే రూల్స్ ఉన్నాయో, ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఈ నిబంధనలన్నీ పాటిస్తూ కూడా మేము పోలీస్ పర్మిషన్ ఏర్పాటు చేసాం, బైక్ ర్యాలీ పర్మిషన్ ఏర్పాటు చేసాం. కానీ ప్రభుత్వం కక్షపూరితంగా ఎందుకు పర్మిషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది గురి చేస్తుంది. ఇక స్థానికంగా ఉన్న ఎస్పీ గారు కానివ్వండి, ఇక్కడ పోలీస్ శాఖ కానివ్వండి, మాకు సహకరించమని కోరుతున్నా కూడా మాకు సహకరించట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎలాగైనా సరే సభకు అన్ని ఆటంకాలు క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కానీ జనసేన పార్టీ జన సైనికులు మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా భారీ ఎత్తున హాజరవుతారు రేపు. పోలీసు సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటే పోతుంటాయి. కానీ పోలీస్ శాఖ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేయడం కాదు, ప్రజలకు పనిచేయాలి. కాబట్టి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మా సభకు అనుమతులు అన్ని ఇచ్చినట్టు ఇచ్చి ఆపకుండా పోలీసు శాఖ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాల్సిందిగా మేము జనసేన పార్టీతో మనస్ఫూర్తిగా పోలీస్ శాఖను కోరుకుంటున్నాం.